మెదక్ జిల్లా సమగ్రత కలెక్టర్ కార్యాలయం ఎదుట వడ్డెల సంఘం బుడిగ జంగాల కులస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వాళ్లకు నివసించేందుకు ఇల్లు కనీస వసతులు కల్పించానని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఓట్లు అడిగేటప్పుడు కులాలు మతాలను వాడుకుంటారని, ఇప్పుడు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోరంటూ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడు పేదవాడులాగే ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేవని, వారి సమస్యలు తీరే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుల్లపల్లి సుదర్శన్, శ్రీకాంత్, నరసింహరాజు, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ మాది అనేక గ్రామాలు అనేక మండలాలు తిరిగాము. పాపన్నపేట మండలంలోకి వచ్చేసరికి బుడిగ జంగల్ అనే కులస్తులకు కనీసం వసతి గృహాలు లేవు, సీసీ రోడ్లు లేవు, మరుగుదొడ్లు లేవు. మనం చెప్పిన విధంగా స్త్రీలను గౌరవించవలసిన మన సాంప్రదాయము, స్త్రీలు ఎక్కడే వెళ్తారు, పురుషులు ఎక్కడన్నా వెళ్ళగలుగుతారు. అనేక సమస్యలు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయినా, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి పోయినా, ఎండిఓ ఆఫీస్ దగ్గరికి పోయినా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. నీకు పింఛన్ రావాలంటే, అది రావాలంటే 5000 రూపాయలు ఇస్తే నేను పింఛన్ రాస్తాన్న దాఖలు ఉన్నాయి. సర్పంచి మీకేం తెలుసు, ఓట్లప్పుడు వీళ్ళ ఓట్లు ఎంత ముఖ్యమో, అదే వేరే క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ హయ్యర్ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓట్లు ఎంతనో వీళ్ళ ఓట్లు కూడా నైతిక విలువలు వీళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి వేరే గల్లీలో ఉన్నాయి, వీళ్ళ గల్లీలో లేకపోవడం ఏంటి, ఇటువంటి సమస్యలు అనేక విలేజ్లలో ఉన్నాయి. కాబట్టి పాపన్నపేట మండలంలో ఈ బుడిగ జంగలకు సంబంధించి, ఒడ్డెర సంఘంకి సంబంధించి అలా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళ కోసం శ్రమిస్తూ ఎల్లవేళలా వీళ్ళ ప్రజల లోపలే మమైకమై, ప్రజలకు సంబంధించి వాళ్ళ లోపలనే జీవిస్తాం, వాళ్ళ లోపలనే మరణిస్తాం. వాళ్ళకు ఇండ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ అయ్యేంత వరకు బుడిగ కాలువలు కానీ విశ్రమించకుండా పోరాడతామని తెలియపరుస్తున్న కామ్రేడ్స్.